AB Venkateswara Rao. Sadhananga DGP kanna ekku sthayilo peru undinatuvanti oka peru ankochu. Endukante AB Venkateswara Rao gariki DGP ga senior ga ayane position teesukovalsinatuvanti situation. Kani konni kaksha sadhimpulu cherya valla Jagan teesukunnatuvanti oka route valla Jagan kaksha sadhimpulu valla AB Venkateswara Rao ఆయనకు ఉన్నటువంటి ఒక విధుల్లో లేకపోవడం అనేది మనం చూస్తున్నాం. కానీ డీజీపీగా ఎవరున్నా సరే ఏబి వెంకటేశ్వరరావు పేరు మనకి చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి 4.5 సంవత్సరాల నుంచి వేటిలో ఉన్నటువంటి ఒక ఏబి వెంకటేశ్వరరావు గారికి ఊరట లభించింది అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే ఆయనకి ఇచ్చినటువంటి ఒక పోస్టింగ్ ఏదైతే ఉందో అది స్టేషనరీ కావచ్చు, వీటికి సంబంధించి ఇవ్వడం అనేది ఎలా చూడొచ్చు, ఏంటి లాస్ట్, ఇది కంటి దుడుపు చర్యల్లాగా చూడొచ్చా, ఏంటి అనేది మనతో పాటు కేవీపీ గవర్నరు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఏబివి మనకి ఏబి వెంకటేశ్వరరావు గురించి బాగా తెలుసు. వచ్చిన మరుసటి రోజే ఆయన పైన వెయిట్ వేయడం కావచ్చు, వాళ్ళ కొడుకుకు సంబంధించి, పెగాకికి సంబంధించి ఒక ఇవి తీసుకొచ్చి చేశాడని చెప్పేసి ఒక నెపం వేసి 4.5 సంవత్సరాల నుంచి, ఆయన అంటే దగ్గర దగ్గర 5 సంవత్సరాలు అనుకోవచ్చు, ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఆయన పైన వెయిట్ అనేది కొనసాగుతూనే ఉంది. ఎన్నోసార్లు సుప్రీంకోర్టు కావచ్చు, క్యాట్ కావచ్చు, ఎన్నిసార్లు ఉత్తర్వులు ఇచ్చినా సరే దాన్ని బేఖాతరు చేస్తూ వచ్చేసాడు. కానీ ఇప్పుడు లాస్ట్ రోజు ఇంకొక సాయంత్రం 5-6 ఇంటికి ఆయన రిటైర్మెంట్ అవుతాడు అనగా ఈ ఇవ్వడాన్ని, ఈ పొజిషన్, అదే కాక ఇచ్చినటువంటి పోస్ట్ కూడా మనం చూసాం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు, దీని గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఆయన చూసుకుంటే సార్ చాలా హానెస్ట్ ఆఫీసర్. మీకు ఏపీ యొక్క మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా తోడు తీసుకుంటే కూడా ఈ విధంగా హానెస్ట్ ఆఫీసర్ అనేవాళ్ళు చాలా రేర్గా కనిపిస్తారు మీకు. సో ఒక ఉమేష్ చంద్ర గారు కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్న శ్రీనివాసరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే సీతయ్యలేళ్ళు, ఒక ఫ్యాషన్తో యూనిఫామ్ వేసుకున్న వ్యక్తులండి. సో వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక ఫ్యాషన్తో ఏదో చెయ్యాలి, సమాజానికి ప్రజలకు ఏదో చెయ్యాలి, ఆ యొక్క ఏదైతే ఆ డిపార్ట్మెంట్ ఉందో డిపార్ట్మెంట్లో ఒక నిప్పు లాంటి మనుషుల్లాగా బతకాలి, సో నిజం వైపే నిలబడాలి, అవినీతిని శిక్షించాలి, అక్రమార్కులకు అడ్డకట్టు వేయాలని ఒక ఫ్యాషన్తో సర్వీసులోకి వచ్చిన వ్యక్తులండి. సో అదేవిధంగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయిన, సో అటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారిని కేవలం ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే వచ్చిన మరుసటి రోజు నుంచే ఈ విధమైన కక్ష సాధింపులతో వైసీపీ ప్రభుత్వం, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏం చేశారు, సో ఏమేమి చేశారు అని చూసాం మనం. సో చెప్పి పాడిందే పాటరా పాసిపల్లి దాసరి అన్నట్టుగా అవే అభియోగాలు, అవే ఒక నేరారోపణలను తప్పితే అంతకుమించి వీళ్ళు పెద్దగా ఆయన మీద నిరూపించింది ఏమి లేదు, ప్రూవ్ చేసింది ఏమి లేదు. సో మొదటి జారీ చేశారు, అది కాదని చేసుకున్నాడు, మళ్ళీ పోస్టింగ్ ఇవ్వమని చెప్పి కోర్టు కూడా ఉత్తర్వు ఇచ్చిన తర్వాత, సో క్యాట్ వీళ్ళందరూ కూడా చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఇలాగే ఈ పోస్టే ఇచ్చారు వానికి. ఎందుకంటే ఉన్న దాంట్లోనే ఒక విధంగా చెప్తే డిపార్ట్మెంట్లో చదువుతారు ఇది ఒక పనిష్మెంటు, లేకపోతే ఒక ఆనెస్ట్ ఆఫీసర్ అంటే ఒక ఎవ్వరి మాట వినకుండా నీతి నిజాయితీలతో పనిచేసే ఆఫీసర్లకి ఉన్న అవినీతి అక్రమార్క నాయకులు ఇచ్చే ఒక గిఫ్ట్ అనుకోండి ఇది. ఓకే, సో పనిష్మెంట్ అది. సో అటువంటి ఒక అప్రధానమైన ఒక పోస్ట్లో కూర్చోబెడతారు. ఇప్పుడు ఇచ్చింది కూడా ఈ స్టేషనరీ ప్రింటింగ్ కూడా అంతే కదా, అంత గొప్ప ప్రజ్ఞాపాఠాలు ఉన్న ఒక ఆఫీసర్కి ఆల్మోస్ట్ ఆయనకున్న సర్వీస్ ప్రకారం, సీనియారిటీ ప్రకారం డీజీపీ అవ్వాల్సిన వ్యక్తిని, సో ఆల్మోస్ట్ 5 సంవత్సరాలుగా వేధించి హింసించి ఏ విధంగా చేశారో చూశారు. ఇప్పుడు కూడా చూడండి, ఆయన మొన్న నుంచి పోరాటం చేస్తుంటే చివరి వరకు అది నాంచి ఇంక గత్యంతర పరిస్థితుల్లో ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock ఆయన రిటైర్ అవుతారనగా ఇప్పుడు ఒక 30 నిమిషాల ముందు ఈ పోస్ట్ ఇచ్చారు ఆయనకి. సో ఒక విధంగా చెప్పాలంటే ఆయన వీరుడు ధీరుడు అండి. ఇప్పుడు చాలామంది చూసుంటారు మీరు, పై అధికారులు యొక్క ప్రెషర్ వలన లేకపోతే నాయకుల ప్రెషర్ వలన చాలామంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి, కొంతమంది ఆఫీసర్స్ ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు డ్యూటీలో ఉండగానే. సో ఒక విధంగా చెప్పాలంటే ఈయన ఒక స్ఫూర్తి అండి, ఈయన ఒక రోల్ మోడల్. అంటే మిగతా ఆఫీసర్స్ కానీ ఎవరైనా ఈ విధంగా ప్రభుత్వం వేధిస్తున్నా లేకపోతే వాళ్ళ పై అధికారులు వేధిస్తున్నా కూడా గుండెని నిబ్బరం చేసుకుని ఏ విధంగా పోరాడాలి, ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా మళ్ళీ తిరిగి తన్ను తాను నిరూపించుకోవాలనడానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. నిజంగా ఎంత ఇబ్బంది పెట్టారండి, ఎన్ని ఒడిదుడుకులకు లోన్ చేసేసారండి. రెండోది ఏంటంటే
వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య జరిగిన నేపథ్యం ఎవరు చేశారు, దీని వెనకాల ఎవరున్నారు, ఎలా జరిగిందన్నది ఆయనకి పిన్ టు పిన్ తెలుసు. సో ఆ ఒక్క కారణం చేత కూడా ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈయన వచ్చి కూర్చుంటే సీట్లో ఎన్ని ఎక్కడ కెలుగుతాడో, ఎక్కడ మనల్ని బుక్ చేస్తాడో, ఎక్కడ మనల్ని ఇరికిస్తాడో అనే ఒక దురాలోచనతో కూడా ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టచ్చు. సో కాబట్టి ఏదేమైనా సరే అన్ఫార్చునేట్ అండి. అంతటి నిజాయితీకి మారుపేరైన, నీతికి నిజాయితీకి మారుపేరైన ఒక ఆనెస్ట్ ఆఫీసర్ని ఈ విధంగా చేసి ఈ విధంగా ఇంటికి పంపించడం అనేది చాలా అది దురదృష్టకరం. అది చాలా అసలు అది ఎవరికి కూడా రాకూడదు. కానీ ఒక విధంగా చెప్పాలంటే మంగమ్మ శబ్దంలాగా ఏబీబీ శబ్దం అని ఆయన నిరూపించుకున్నాడు. ఎలాగైనా సరే యూనిఫామ్ వేసి రిటైర్ అవ్వాలనుకున్నాడు. బై గాడ్ గ్రేసు ఆయన యూనిఫామ్ వేసుకునే ఇప్పుడు రిటైర్ అవుతున్నారు. సో అంటే ఎటువంటి మచ్చ నా మీద లేదు, నేను సత్శీలుణ్ణి, సో నా మీద ఎటువంటి ఆరోపణలు నిరూపించలేదని చెప్పి ఒక విధంగా ఆయనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. బట్ ఈ 5 ఏళ్ళు జరిగిన అన్యాయాన్ని కానీ ఆ లోటును కానీ ఎవరు భర్తీ చేయలేరు. అయినా కూడా ఇప్పుడు ఏదో ఒక మచ్చ వేసుకుని వీడు తప్పుడోడు తప్పుడు చేశాడు రా అందుకుని ఇన్ని 5 ఏళ్ళని ఇబ్బంది పెట్టారు, సో చివరికి రిటైర్ అయిపోయాడు రా, ఆ ఆరోపణలతోటే రిటైర్ అయ్యాడు, లేకపోతే ఆ పడిన మచ్చతోటే ఆ పడిన బురతతోటే రిటైర్ అయ్యాడు అని అవ్వకుండా, సో ఈ రోజున పూర్తిగా కడిగిన ముత్యంలాగా ఏబీబీ వెంకటేశ్వరరావు గారు సో ఇంటికి వెళ్తున్నారన్నది ఒక విధంగా ఇది ముఖావదం. అంటే ఆయన అభిమానించే వాళ్ళకి కానీ, సో ఆయన కుటుంబ సభ్యులకు కానీ, ఆయనకున్న అభిమానులు కానీ, శ్రేయోభిలాషులు అందరికి కూడా ఇది ఒక నిజంగానే ఒక మంచి శుభదాయకం ఇది. ఎందుకంటే చివరికి న్యాయం గెలిచింది కదండి, ఎన్ని ఇబ్బంది పెట్టినా కూడా న్యాయం గెలిచింది. ఆయన నిలబడి పోరాటం ఫలితం పొందాడు కాబట్టి సో దీన్ని మనం నిజంగానే హర్షించాలి. బట్ ఈ ఐదేళ్లలో కూడా జరిగిన అన్యాయం, లేకపోతే ఒక డీజీపీ స్థాయిలో డీజీపీ స్థాయికి వెళ్ళి రిటైర్ అవ్వని వ్యక్తికి ఈ విధమైన అన్యాయం అనేది ఇది తీరని లోటు అండి. సో బట్ ఏం చేస్తాం, ఈ గవర్నమెంట్లో చూశారు కదా ఎన్ని అక్రమాలు అన్యాయాలు. సో ప్రతిపక్ష నాయకుడిగా ఇంత ఉమ్మడి రాష్ట్రాన్ని ఇంత డెవలప్ చేసి ఈ రోజున మన కళ్ళ ముందు ఆంధ్ర ఇటు డెవలప్మెంట్ చూస్తున్నాం హైదరాబాద్లో, అటువంటి బాబు గారికే తప్పలేదు. సో ఇప్పుడు సీతాదేవి లాంటి మహాప్రతిపత్తికే తప్పలేనప్పుడు, సో ఇదంతా కూడా అంటే ఇటువంటి ఒక ముష్కరలు ఉన్నప్పుడు, ఇటువంటి నీతి జాతి లేని నాయకులు ఉన్నప్పుడు, సో డెఫినెట్గా ఇవన్నీ కూడా సర్వసాధారణమే. అయినా సరే మనం ఆయన అభినందించాలి. సో డెఫినెట్గా ఆయన జరిగిన నష్టానతో ఎవరో పూరించలేరు, దాన్ని ఎవరో భర్తీ చేయలేరు. బట్ డెఫినెట్గా ఇది మనకి ఒక మంచి సుపరిమాణం, అంటే ఆయన ఎటువంటి మచ్చ లేకుండా ఇంటికి వెళ్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏబీ వెంకటేశ్వరరావు గారి సర్వీసెస్ కావచ్చు, ఆయన హానెస్టీ కావచ్చు, ఇవంతా కూడా అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు తొందరలో ప్రభుత్వం మారబోతుంది, ఖచ్చితంగా మారిన తర్వాత ఇలాంటి ఏబీ వెంకటేశ్వరరావు లాంటి సీనియర్ నేతలకు సంబంధించి కానీ సీనియర్ నాయకులకు సంబంధించి వీళ్ళందరికీ కూడా వీళ్ళ సర్వీస్ వాడుకునే అవకాశం అనేది నెక్స్ట్ ప్రభుత్వంలో ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. అయితే చాలామంది మీలాంటి సీనియర్స్ అందరూ కూడా అంటుంది ఏంటి అంటే ఇప్పుడే ఆట మొదలైంది, ఆరంభం ఇప్పుడే మొదలైంది, అసలుకి 4.5 సంవత్సరాలు ఏదైతే కోల్పోయాడో అది భర్తీ చేస్తానికే ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ ఏదైతే ఉందో మళ్ళీ ప్రభుత్వంలో స్టార్ట్ అయ్యి అదొక విజయం అయితే నెక్స్ట్ ఒకవేళ నెక్స్ట్ కూటమికి సంబంధించిన ప్రభుత్వం వస్తే మటుకు ఈయనకు సంబంధించిన సర్వీసులు వాడుకోబోతున్నారు. సో ఖచ్చితంగా ఆట ఇప్పుడే ఆరంభమైంది అని చెప్పేసి అంటున్నారు మీలాంటి సీనియర్స్. మీరేమంటారు దాని గురించి? సో డెఫినెట్గా సార్, యాక్చువల్గా రేపు పొద్దున్న కూటమి 100% అధికారంలోకి రావడం అనేది తథ్యం. సో డెఫినెట్గా బాబు గారు కూడా దీన్ని కన్సిడర్ చేసి, సో బాబు గారి టైంలో ఏ విధంగా అయితే ఆయన లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ పెట్టాడో, ఏ విధంగా అయితే ఒక ఎక్కడ కూడా ఒక అవాంఛనీయమైన సంఘటన జరగకుండా ఒక ఇంటెలిజెన్స్ హెడ్గా ఎంత చక్కగా రాష్ట్రాన్ని ఆయన కనుసన్నల్లో ఆయన జాగ్రత్తగా చూసుకున్నాడు. సో ఎప్పుడు ఎక్కడ ఏదన్నా జరుగుతున్నా కూడా ఇమ్మీడియట్గా దాన్ని అరికట్టడంలో ఏ విధంగా ఆయన ముందున్నాడో, కాబట్టి డెఫినెట్గా బాబు గారు కూడా దీన్ని కన్సిడర్ చేసి ఆయన వచ్చిన ఎమ్మటే కూడా ఇప్పుడు ఆయన ఎన్నో వాగ్దానాలు చేశారు ప్రజలకి, రాగానే ఫస్ట్ ఫైల్ ఈ సంతకం అని చెబుతున్నారు. అదేవిధంగా కూడా రాగానే నిజంగా ఈ 5 ఏళ్ళుగా ఈ వ్యక్తి పడ్డ క్షోభకి, ఈ వ్యక్తి పడ్డ మనోవేదనకి డెఫినెట్గా మనం ఒక మందు ఉపశమనం ఇవ్వాలంటే బాబు గారు రాగానే కూడా అతనికి సముచిత స్థానం ఇచ్చి, సో డెఫినెట్గా అంతకుముందు గతంలో ఈ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు కానీ, ప్రస్తుత వైసీపీలో జరిగిన అవకతవకలు కానీ, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి యొక్క ఎంటైర్ ఎపిసోడ్లో, ఆ హత్య అనంతరం జరిగిన ఎపిసోడ్లో దీంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఎవరు ప్రోద్బలంతో ఇది జరిగింది, ఎవరెవరు ఏంటన్నదాన్ని కూడా కూలంకషంగా మనం బయటకు తీసి ఇటు షర్మిల గారికి, ఇటు డాక్టరు
సునీత్ గారికి వాళ్ళ తల్లిగారికి ఆ కుటుంబ సభ్యులకి నిజంగా న్యాయం జరగాలంటే, వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి న్యాయం జరగాలంటే ఇటువంటి ఆఫీసర్ని డిఫరెంట్గా కన్సిడర్ చేయాలి. ఇటువంటి ఆఫీసర్ని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టాలి. కూర్చోబెడితే డెఫినెట్గా వీళ్ళ యొక్క ఆయనకు ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఆయనకు కొంచెం కావాల్సిన సహచరులు ఉంటారు, కావాల్సిన శ్రేయబులాష్ ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఆయన అసలు ఈ 5 ఏళ్లలో వీళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు, ఎన్ని మర్డర్లు చేశారు, ఎన్ని హత్యలు చేశారు, ఎంతమందికి అన్యాయం చేశారు అన్నది కూడా ఆయన గ్యాదర్ చేసి, అంటే నాట్ ఓన్లీ వివేకానంద కేసు, మిగతా అన్నీ కూడా తీగలాగితే ఏ విధంగా డొంక కదులుతుందో, ఈ 5 ఏళ్లలో ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ యొక్క బంచ్ ఆఫ్ జోకర్స్, ఈ అలీబాబా 40 దొంగలు చేసిన అన్నీ కూడా బయటకు లాగి వాళ్ళని చట్టపరంగా శిక్షించాలంటే డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఏబి వెంకటేశ్వరరావు గారికి సముచిత స్థానం రాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పించాలని మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అదే ప్రభుత్వంలో చాలా హింసలు, ఇబ్బందులు, చాలా గురైనటువంటి ఒక ఇంకొక వ్యక్తిని చూసుకుంటే RRR చూసుకోవచ్చు. RRR గారిని కూడా చూసుకుంటే ఆయన సొంత పార్టీలోనే ఉండి సొంత పార్టీకి సంబంధించినటువంటి ఒక అన్యాయాల గురించి, అక్రమాల గురించి, అరాచకాల గురించి ఆయన ఎన్నోసార్లు కోర్టుకు వెళ్ళడం కూడా చూసాం. దీన్ని నెపంలో పెట్టుకొని ఆయన హింసించడం కావచ్చు, 3rd degree ప్రయోగించడం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత లేదు RRRకి అన్యాయం జరిగిపోయింది, బీజేపీ ఏం చూసుకోవట్లేదు, టీడీపీ ఏం చూసుకోవట్లేదు అన్నటువంటి తరుణంలో బాబు గారు పెద్ద మనసు చేసుకుని ఆయనకి ఉండి నుంచి ఇవ్వడం, యాక్చువల్గా అంతకుముందే వేరే వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళని బుజ్జగించి చేసి తీసి, అంటే ఇలాంటి ఖచ్చితంగా సముచిత న్యాయం మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేస్తారనేది అయితే ఉంటుంది. సో సేమ్ RRRకి తగినటువంటి ఒక పొజిషన్ ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు దక్కుతుంది అంటే ఏమంటారు? 100% దక్కుతుంది సార్, దక్కుతుంది, దక్కాలి కూడా. అంటే మనం అందరం కూడా డిమాండ్ చేయాలి. ఇది ఇప్పుడు చూస్తే కూడా సోషల్ మీడియాలో కూడా ఎంతమంది జస్టిస్ ఫర్ ఏబి, అవును, కులాలకి మతాలకి అతీతంగా ఎంతమంది ఆయనకి సపోర్ట్ చేశారో చూసాం. సో డెఫినెట్గా కూడా మనమందరం కూడా మనం వెలుగెత్తి మళ్ళీ ఇంకొకసారి బాబు గారిని కూడా అభ్యర్థిద్దాం. సో డెఫినెట్గా మీరు న్యాయం చేయండి ఈయనకి అని చెప్పి, డెఫినెట్గా బాబు గారికి కూడా ఆయన యొక్క ఎఫిషియన్సీ తెలుసు కాబట్టి, ఆయన ఎటువంటి వ్యక్తితో తెలుసు కాబట్టి డెఫినెట్గా మనం చెప్పకుండానే బాబు గారు చేస్తారని ఆశిద్దాం, చేస్తారని కూడా మనం ఎదురు చూద్దాం. డెఫినెట్గా ఇప్పుడు RRR గారిని కూడా చూసారు కదా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. సో కాబట్టి RRR గారికి ఈ రోజున న్యాయం చేశారు బాబు గారు, మంచి పొజిషన్ వచ్చింది. పొద్దున్న స్పీకర్ కాబోతున్నారని కూడా కొన్ని వార్తలు, అవును, వార్తలు వస్తున్నాయి, కొంతమంది హోమ్ మినిస్టర్ ఇస్తారన్నారు. సో రకరకాలుగా బయట మనకు వ్యాఖ్యానం జరుగుతూ ఉంది.